హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ అయితే మనము బీచ్ కడికి వెళ్తున్నాము. అది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందంటే నెల్లూరు దగ్గర, నాయుడుపేట దగ్గర తూపులపాలెం బీచ్ అంట. అక్కడికి వెళ్ళాలి. నేను, జాకీరు, ఉదయ్, మా స్కూల్ ఫ్రెండ్ ఒక డానీ, గగన్ బ్రో, అలాగే సాయి ప్రకాష్ వస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుచుకొని పోతాము. కరెక్ట్ గా విఎంసీ సర్కిల్ కడికి వెళ్ళాలి, ఎందుకంటే మన దగ్గర బైక్ లేదు. ఇదనే సాయి, ఎప్పుడు చూసినా లేట్. మనం ఇతను వల్లిచ్చే ఏం చెప్పరా, లేట్ ఏమైనా వెళ్దామా, స్టార్ట్ చేస్తాము. మనం విఎంసీ సర్కిల్కి వెళ్ళి మీకు చూపిస్తాం విజువల్స్ అంతా. ఇదనే మన ఉదయ్, యాక్చువల్లీ జాబ్ కి వెళ్తున్నాడు. కొంచెం కెమెరా హ్యాండిల్ చేసి నేనే అర్థం కావట్లే, కష్టంగా ఉంది. ఉదయనప్పుడు చాలా ఈజీగా ఉండింది, అదే మిస్ అయిన తర్వాత కొంచెం బాధగా ఉంది. అయినా పర్లేదు, అదే ఈ జాబ్ వచ్చి సంతోషంగా ఉంది. ఇప్పుడు డైలీ ఒకటన్నా లేదంటే టూ డేస్ ఒకటన్నా వీడియో వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం సర్కిల్ కడికి వచ్చేసాము. ఇప్పుడు మన డానీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ప్రజెంట్ అయితేనే మన ట్రావెలింగ్ అంట అంత కరెక్ట్గా ఉన్నాడు. ట్రావెలింగ్ ఎంత రెడీ అవ్వాలో అలా రెడీ అయ్యాడు మన జాకీర్, మనకు తెలిసిందే. ఇంకా నా వెనకాల ఇది మన సర్కిల్ కూడా పూర్తి ఉంటాడు. ఇక్కడ వెయిట్ చేస్తాము డానీ కోసం. డానీ వచ్చిన వెంటనే స్టార్ట్ చేయండి. డానీకి అక్కడ కూడా వస్తారు. ఇక్కడి నుంచి మన ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు శ్రీకాళహస్తిలోనే చేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మొన్న తిరుపతికి వెళ్ళాను, అక్కడ పెట్ మార్కెట్ చేశాను. దాని దగ్గర బాగా సపోర్ట్ చేశారు, 600 వ్యూస్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అందరికీ. ఇప్పుడైతే మనం నెల్లూరు దగ్గరికి వెళ్ళలేదు, వాటికంటే మర్చిపోతాను నెల్లూరు నెల్లూరు నాయుడుపేట. ఎందుకంటే మనకి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు కదా, చాలా సంతోషంగా ఉంది. మనం నాయుడుపేటకి వెళ్ళి అక్కడ మీకు బీచ్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే వీళ్ళందరూ తినేస్తున్నారు, నాకైతే ఆకలిగా ఉంది. ఇద్దరు లేపేశారు ఫాస్ట్గా. ఎంతో కష్టపడతాను, ఇప్పుడు కూడా వీడియో ఎడిటింగ్ చేస్తా ఉన్నాను. ఈరోజు చని కొదరాలని, యాక్చువల్లీ టూ డేస్లో వీడియో వదలలేదు, అందుకని ఈరోజు వీడియో ఎడిటింగ్ చేస్తా ఉన్నాను. ఆ టైం చూడలేదు, ఇప్పుడైతే ఆకలిగా ఉంది. యాక్చువల్లీ వీళ్ళందరూ తినేశారు, అయినా మన కోసం కంపెనీ వేస్తారు. చాలా మంచి ఇప్పుడు నేనైతే ఇడ్లీ ప్లస్ వరం తింటాను. వచ్చేదానికి కొంచెం లేట్ అవుతాను, డాన్స్ కొంచెం బిజీగా ఉంటాను. దానికోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడైతే అల్లం పచ్చడి విత్ చట్నీ వెయిట్ చేస్తాను. ఇప్పుడు మీకు నా వెనక్ కనిపిస్తాను కదా, అదంతా సినిమా హాల్. ప్రజెంట్ అయితే లాక్డౌన్ వల్ల సినిమా హాల్ ఓపెన్ కాలేదు. చాలా బాగుంటది ఇది కదా, డాల్బీ అట్మాస్ అంట, చాలా బాగుంటది. ఇక్కడ కూడా మేము బ్లాక్ చేస్తాము ఒకవేళ సినిమాలు ఓపెన్ అయిన తర్వాత. ఇప్పుడైతే మన వాళ్ళు అందరు తింటా ఉన్నారు చూడండి. ఇప్పుడే నేనే తినేసాను, నాది కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే మనోడు కారం దోశ తింటున్నాడు, సాయి ప్రకాష్. వీళ్ళందరూ తినేసారు బాగా, మళ్ళీ వాయిస్తున్నారు ఒక్కొక్కరు దన్ 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 అనేసి. ఎట్టంది రాకూర, టేస్ట్ అయితే బాగుంది. హోటల్ కూడా బాగుంది. కరెక్ట్గా ఎక్కడ ఉందంటే ఇది ఆర్ఆర్ హాల్ ఆపోజిట్. మీకు ఆర్ఆర్ హాల్ కూడా చూపిస్తా ఒకసారి. జాకీర్ మన కోసం సబ్స్క్రైబ్ చేపిస్తున్నాడు, చాలా థ్యాంక్స్. బా ఇతను ట్రావెలింగ్ అయ్యి బాగా బిజీగా ఉన్నాడు. తినొచ్చు కదా ఇంకా చాలా. ఏం గురు, ఎట్టుంది ట్రిప్? లాస్ట్ మూమెంట్ లో వచ్చాడు అతను, మేము లాస్ట్ లో సర్ప్రైజ్ చేద్దామని మనకే పెద్ద సర్ప్రైజ్ చేశాడు. ఏమనుకున్నావు, హాలిడే ఇస్తారనుకున్నావా, లీవ్ ఇస్తారనుకున్నావా, ఏమనుకున్నావా? ఎత్తబు మన కోసం లీవ్ పెట్టుకుని వచ్చాడు. యాక్చువల్లీ సండే కూడా వర్క్ ఉంటుంది అతనికి, కాకపోతే మన కోసం పర్మిషన్ తీసుకుని వచ్చాడు. థ్యాంక్స్ అయ్యి. యాక్చువల్లీ మన వాళ్ళ టైం కరెక్ట్గా 9:30 స్టార్ట్ చేశారు ట్రిప్. అంతకంతకంత డిలే అయిపోయి 10:45 సారీ 10:15 ఏం అర్థం కావట్లేదు. అందరూ మీ బ్యాచ్లో కూడా ఎవరన్నా ఉంటారో కరెక్ట్ టైంకి అంటారు, కానీ మనం ప్లాన్ చేసుకున్న టైంకి మనం వెళ్ళే టైంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు అక్కడ ఎవరన్నా ఉంటే కింద కమెంట్ చేయండి. వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్ చాలా ఆతృతగా. మాట చెప్పండి, చాలా ఆతృతగా. అబ్బా నన్ను కూడా లేపేశారు రా, నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను. యాక్చువల్లీ నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను, మన వాళ్ళు ఫోన్